పక్కింటి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. బయటికి వెళ్తున్న కుర్రవాడిని చూసి ఆ పక్కింటి ఆయన అంటున్నా, ఒరే 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 రారా, మనిద్దరం కలిసి సర్కస్కి వెళ్దాం రారా అన్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు, మా డాడీకి తెలియకుండా నేను ఏది చేయకూడదు, మా డాడీకి తెలియకుండా నేను చేయకూడదు. ఒరే పిచ్చోడా, మీ డాడీకి తెలియాల్సిన అవసరం ఏముందిరా, నేను చెప్పను మీ డాడీకి, నువ్వు చెప్పొద్దు సర్కస్కి వెళ్ళినట్టుగా, అప్పుడు మీ నాన్నకు తెలియదు నువ్వు సర్కస్కి వెళ్ళినట్టుగా, వెళ్దాం పదా. ఆ కుర్రవాడు అంటున్నాడు, సర్కస్కి మా నాన్నకు చెప్పకుండా వెళ్ళడం తప్పు. చెప్పదురా, అప్పుడు మీ నాన్నకు తెలియదురా, సర్కస్కు వెళ్ళిన సంగతి మా నాన్నకు తెలియదు కానీ నాకు తెలుసుగా అన్నాడు. నీకు తెలిస్తే చెప్పద్దురా, అప్పుడు గొడవే లేదురా. ఆ కుర్రవాడు అంటున్నాడు, మా నాన్నకు చెప్పకుండా నేను సర్కస్కు వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న ముఖాన్ని నేను ధైర్యంగా చూడలేను, నా మా నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూడలేను, మా నాన్నను మోసం చేసినందుకు నా కళ్ళు మా నాన్నను చూడలేవు, మా నాన్నను చూడకుండా నేను ఉండలేను, మా నాన్నను చూడకుండా చేసే పాపము నేను చేయలేను, కాబట్టి నేను రాను. ఎందుకు రా అంత ప్రేమ మీ నాన్న అంటే? మా నాన్న మాకు చూపించే ప్రేమ దేవుని ప్రేమ, ఆయన దేవుని ప్రేమిస్తాడు, ఆ ప్రేమను నాకు చూపిస్తాడు. సహోదరా, ఎంత అద్భుతమైన పాఠము. నేను మా నాన్నను బాధ పెట్టలేను, మా నాన్నను ముఖాముఖిగా చూడలేని పని నేను చేయలేను. పాపము చేసేవాడు ఎవడూ కూడా దేవుణ్ణి చూడలేడు, జ్ఞాపకం పెట్టుకోండి. పాపము చేసేవాడు ఎవడును దేవుణ్ణి చూడలేడు, పాపము చేసేవాడు ఎవడూ కూడా దేవుని సన్నిధికి కూడా రాలేడు. సుంకరి జ్ఞాపకం ఉన్నాడా? మందిరంలోనికి వెళ్ళి పరిసేయుడేమో దర్జాగా ముందుకు వెళ్ళిపోయి, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, దశమ భాగం ఇస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, డబ్బాలు కొడుతున్నాడు. సుంకరి తాను చేసిన పాపమును బట్టి ముందుకు రావడానికి ధైర్యం చాలక వెనక నిలబడి ఆకాశము వైపు అంటే దేవుని వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక తన తల దించుకొని, పాపినైనా నన్ను కరుణించు. సహోదరా, సహోదరి, నువ్వు దేవుని మాట వినేవాడివైతే, దేవునికి లోబడేవాడివైతే, నువ్వు సాయంత్రం అయినప్పుడు దేవుని సన్నిధికి తలదించుకోవడానికి రావడానికి వీలు లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, దేవునికి లోబడేవాడివైతే, దేవుని సన్నిధికి నువ్వు దర్జాగా రాగలగాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలగాలి. మోషే దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని మాటకు లోబడినవాడు, కాబట్టి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగాడు. మనలో ఎంతమంది సాయంత్రం అయ్యేసరికి దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నారు? మనలో ఎంతమంది ధైర్యంగా దేవునితో మాట్లాడలేకపోతున్నారు? సిగ్గుతో తల వంచుకొని తలదించుకొని, ప్రభువా ఏ రీతిగా తల ఎత్తుకోగలను నీ సన్నిధిలో, ఏ రీతిగా నా ముఖం చూపించగలను నీ సన్నిధిలో, చేసిన పాపాన్ని బట్టి, చేసిన నీచమైన కార్యాన్ని బట్టి, మలినం చేసుకున్న ఈ శరీరాన్ని బట్టి, పాపముతో నింపుకున్న కామముతో నింపుకున్న చూపులను బట్టి, కోరికలను బట్టి ఎలా నేను నీ సన్నిధిలో తల ఎత్తుకోగలను? ఆ కుమారుడు అంటున్నాడు, నేను చేసిన తప్పు అయితే మా నాన్నకు తెలియకుండా ఉండొచ్చేమో కానీ మా నాన్నను మాత్రం నేను కళ్ళెత్తు చూడలేను, ఎందుకని మా నాన్నకు నేనంటే అంత ఇష్టము, అంతగా నన్ను నమ్ముతున్నాడు, నేను తనను మోసం చెయ్యను అని అనుకుంటున్నాడు. మోసము చెయ్యను అని అనుకునే తండ్రిని నేను ఎలా మోసం చేయగలను? నాకు నా తండ్రి మధ్య ఉన్న ప్రేమను పాడు చేసే పాపాన్ని ఎలా చేయగలను? యేసు ఏమన్నాడో తెలుసా? నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడివైతే నువ్వు దేవుని మాట వింటావు, దేవుని సంధికి ధైర్యంగా వస్తావు, దేవుని సంధిలో మోకరిస్తావు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడుకుంటావు. అడుగుతున్నాను, దేవునికి లోబడే తండ్రివేనా? దేవునికి లోబడే తల్లివేనా? దేవునికి లోబడే భర్తవేనా? దేవుని వాక్యానికి లోబడే భార్యవేనా? అయితే నీ బిడ్డలు కూడా నీలో దేవుణ్ణి చూస్తారు, ఆత్మీయతను చూస్తారు, వాళ్ళు మనపూర్వకంగా నీకు లోబడతారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, పేరెంట్స్ని ఎదిరించకండి, పేరెంట్స్ని గాయపరచకండి,
పేరెంట్స్ని బాధించకండి, వారిని నిష్ఠూరపరచకండి. ఎస్పెషల్లీ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యము చేయకండి.